అక్బర్ చక్రవర్తిని చూడగానే ఆయన మనోగతం బీర్బల్కు అర్థమైపోయింది. ఆయన స్వారీకి అనువైన దుస్తులను తొడుక్కుని ఎదుట తివాచీ మీద పరిచిన పదునైన కత్తులను, ఈటెలను ఆసక్తితో పరిశీలిస్తున్నాడు. బీర్బల్ వంగి సలాం చేశాడు. అక్బర్ దృష్టి ఆయుధాల మీద ఉండడంతో తల పంకించి కొంతసేపయ్యాక, ఆహా, అద్భుతమైన ఆయుధాలు అన్నాడు మనసులోనే గొణుక్కుంటున్నట్టు. అక్బర్కు వేటంటే మహా ఇష్టం. వేటాడి తెచ్చిన పులులు, లేళ్ల తలలతో భవన మంటపాన్ని అలంకరించడం అంటే ఆయనకు మహాసరదా. అయితే అడవిలో ఎక్కడో వాటి మానాన బతికే వన్యమృగాలను వేటాడటం అంటే బీర్బల్కు ఏమాత్రం ఇష్టం లేదు. తను వేటకు వెళ్లకుండా ఉండటమే కాక చక్రవర్తికి వేట పట్ల ఆసక్తిని తగ్గించడానికి ఏదైనా మార్గం ఉందా అని బీర్బల్ తీవ్రంగా ఆలోచించసాగాడు. బీర్బల్, నేనిప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా అని అడిగాడు అక్బర్. ఎదుటివారి మనసులను చదివే విద్య నాకు తెలియదు కదా ప్రభు అన్నాడు బీర్బల్ చిన్నగా నవ్వుతూ. నీకా తెలియదు? ఎండ బాగా కాస్తుంది, చల్లటి గాలులు వీస్తున్నాయి, వేటాడటానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది, ఏమంటావు అని అడిగాడు అక్బర్. ప్రభువుల కోరికలే మా పాలిట ఆజ్ఞలు కదా అన్నాడు బీర్బల్. అంటే నువ్వు మాతో వేటకు వస్తావు, అవునా అన్నాడు అక్బర్. ప్రభువుల ఆనందమే మా ఆనందం అన్నాడు బీర్బల్ వినయంగా. నీకు వేట అంటే ఇష్టం లేదని నాకు తెలుసు, నువ్వు చాలా తెలివైన వాడివి, సమయస్ఫూర్తితో చతురోక్తులు విసరగల సమర్థుడివి. అయితే శారీరకంగా నువ్వు ఏ పాటి బలవంతుడువో నాకు తెలియదు, నువ్వు మాతో వేటకు వస్తే అది తెలిసిపోతుంది అన్నాడు అక్బర్ మందహాసం చేస్తూ. చిత్తం ప్రభు అన్నాడు బీర్బల్ వంగి సలాం చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. బీర్బల్ తో సహా పరివారం వెంటరాగా అక్బర్ దృఢమైన గుర్రం మీద వేటకు బయలుదేరాడు. నగరం దాటి ఒక గంట తర్వాత వాళ్ళు అడవిని సమీపించారు. అక్కడ రకరకాల శబ్దాలు పుట్టించి వన్యమృగాలను తమ స్థావరాల నుంచి వెడలగొట్టే డప్పులు మోగించే వాళ్ళు విభిన్న వాయిద్యాలతో రాజుగారి పరివారంతో వచ్చి కలిశారు. వాళ్ళు పుట్టించిన శబ్దాలతో అరణ్యం దద్దరిల్లిపోయింది. పక్షులు ఎగిరాయి. పొదలలో దాక్కున్న కుందేళ్లు, జింకలు మొదలైన సాధు ప్రాణులు ప్రాణభీతితో అరణ్యం లోపలికి పరుగులు తీశాయి. రాజపరివారం వాటిని వెంటబడి తరుముసాగింది. ఎత్తైన చెట్లు దట్టంగా గల ఒక సమతల ప్రాంతాన్ని అక్బర్ చేరాడు. కొద్ది దూరంలో భయంకరమైనటువంటి ఒక పులి ఆయన కేసి రావడం కనిపించింది. దాని కళ్ళు నిప్పు కణికల్లా కణకణలాడుతున్నాయి. డప్పుల చప్పుడు దానికి ఆగ్రహం కలిగించింది. ఆయుధాలు ధరించిన పలువురు ఒక్కసారిగా దాని చుట్టుముట్టడంతో అది ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. వెనక్కు తిరిగి వెళ్లే మార్గం లేదు. దిక్కులు ప్రతిధ్వనించేలా గాండ్రించింది. పంజా ఎత్తి కోరలు భయంకరంగా తెరుచుకుని అక్బర్ మీదకు ఉరకబోయింది. అక్బర్ ఈటెను పైకెత్తి పులి నోటిని గురిచూసి తన శక్తి కొద్దీ విసిరాడు. అంతే, ఈటే పులి నోట్లో దిగడంతో పులి అలాగే నేల మీదకు దభీమని పడిపోయింది. నోటి నుంచి నెత్తురు వెల్లువలా ప్రవహించసాగింది. అక్బర్ గుర్రంపై నుంచి కిందకు దూకి కత్తి దూసి పులి వద్దకు పరిగెత్తాడు. అయితే కత్తికి పనిపెట్టకుండా విలవిల తన్నుకుని పులి అప్పటికే చచ్చిపోయింది. అక్బర్ విజయోత్సాహంతో కత్తిని పైకెత్తి చూపాడు. పరివారమంతా ఆనందంతో అల్లాహు అక్బర్ అంటూ నినదించారు. సాయంకాలానికల్లా అక్బర్ మరొక పులిని కూడా చంపాడు. అందరూ విశ్రాంతి కోసం ఒక సెలయేటి వద్దకు చేరారు. భోజనాలయ్యాక అక్బర్, ఇక్కడి ప్రకృతి సౌందర్యం నాకెంతో నచ్చింది, మరికొంతసేపు ఇక్కడే గడిపి వస్తాను, మీరు వెళ్ళండి అని పరివారంతో చెప్పి, బీర్బల్, నువ్వు నాతో పాటే ఉండగలవా అని అడిగాడు. చిత్తం ప్రభు అంటూ వంగి నమస్కరించాడు బీర్బల్. ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. కొంతసేపటికి సూర్యాస్తమయమై చీకటి పడసాగింది. అప్పుడప్పుడు పక్షుల కిలకిల రావాలు తప్ప వాతావరణం ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. మరికొంతసేపటికి అప్పుడప్పుడు గుడ్లగూబల కూతలు వినిపించసాగాయి. రెండు గుడ్లగూబలు ఒకటి తరువాత ఒకటి అరవటం గమనించిన అక్బర్ మనకు గొడ్లగోబల భాష తెలియదు, అవేం మాట్లాడుకుంటున్నాయో తెలియడం లేదు, అవి ఒకవేళ మనల్ని పరిహసిస్తున్నాయేమో అన్నాడు సరదాగా. నాకు వాటి భాష తెలుసు ప్రభు, అవేం చర్చించుకుంటున్నాయో చెప్పమంటారా అన్నాడు బీర్బల్ మెల్లగా. తెలిస్తే చెప్పు మరి, ఆలస్యం దేనికి అన్నాడు అక్బర్. అవి కట్నం గురించి చర్చించుకుంటున్నాయి ప్రభు. వరుడి తండ్రి గుడ్లగోబ అసలు జంతువులంటూ లేని 40 అడుగులు కట్నంగా అడుగుతుంది. వధువు తండ్రి గుడ్లగోబ 20 అడుగులు మాత్రమే ఏర్పాటు చేయగలను అంటుంది ప్రభు అన్నాడు బీర్బల్. అలా అంటున్నప్పుడే ఒక గుడ్లగోబ అరిచింది, మరో 6 నెలలు వేచి ఉండే పక్షంలో మరో 20 అడుగులను జంతువులు లేకుండా ఏర్పాటు చేయగలను అంటుంది వధువు తండ్రి గుడ్లగోబ అన్నాడు బీర్బల్ మళ్ళీ. అదెలా సాధ్యం? 20 అడుగుల నుంచి ఒక గుడ్లగోబ జంతువులన్నిటినీ ఎలా తరమగలదు? అసాధ్యం అన్నాడు అక్బర్. ఈ విషయంలో తమరు సాయపడగలరని ఆ గుడ్లగోబ భావిస్తోంది ప్రభు అన్నాడు బీర్బల్. ఏమంటున్నావు నువ్వు అని గద్దించాడు అక్బర్. ప్రభు, తమరు ఒకసారి వేటకు వస్తే 1-2 అడవులు ఖాళీ అయిపోతున్నాయట. మరో 6 నెలలలో మీరు కనీసం 20 సార్లైనా వేటకు రాగలరని వధువు తండ్రి గుడ్లగోబ ఆశిస్తోంది ప్రభు అన్నాడు బీర్బల్ అమాయకంగా. అక్బర్ ఆ మాటకు గతుక్కుమని కొంతసేపు మౌనం వహించి ఆ తరువాత, భలే చెప్పావు బీర్బల్, నా కళ్ళు తెరిపించో. జంతువులు, చెట్టు చేమలు లేకుంటే అడవులు అడవులుగా ఉండవు. వన్యమృగాలను వేటాడ్డంలోని పొరపాటును గ్రహించాను. మళ్లీ వేటకు రానని నీకు మాటిస్తున్నాను బీర్బల్ అన్నాడు అక్బర్ సాలోచనగా. బీర్బల్ తన చెవులను తనే నమ్మలేకపోయాడు. ఇంత తొందరగా అక్బర్ చక్రవర్తిలో అంత పెద్ద మార్పు వస్తుందని ఊహించలేదు కనుక ఏం చెప్పడానికి తోచక మౌనంగా ఊరుకున్నాడు. ఇప్పుడేం చెబుతుందా గుడ్లగోబా అని అడిగాడు అక్బర్ మళ్లీ నవ్వుతూ. వధువు తండ్రి గుడ్లగోబా, రాజుగారి వేట మానేశారు గనక నువ్వు అడిగే అడవులు ఇవ్వలేను అంటుంది ప్రభు అన్నాడు బీర్బల్. భలే వాడివి బీర్బల్ అంటూ అక్బర్ బిగ్గరగా నవ్వాడు.